Welcome to Teja Times. అందానికి అందం చందన నా కోసం భువికి తెంచిన చందన బెదసే ఉత్సాహం చందన బెదసే ఉల్లాసం చందన బెదసే సర్వస్వం అందానికి అందం చందన ఐదు దశాబ్దాల స్వర్ణ వస్త్ర సౌధం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ సినిమా రోడ్ అమలాపురం. అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు వెండి పండులో పరమానం పెడతానన్నట్టుగా మొక్కలు నాటడం పెంచడం చేయలేని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ పాలకవర్గ యంత్రాంగం భారీ వృక్షాలను హైటెక్ పద్దతిలో పెకిలించి నాటడానికి 16 లక్షలు వెచ్చించి నిర్వహించిన నిర్వాహకం పూర్తిగా మోడుబారిపోయిందని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసలపూడి రమణరాజు ఆరోపించారు. గత మే నెలలో 25 ఏళ్ల నాటి పక్కా మున్సిపాలిటీ భవనం నేలకూల్చి అక్కడి వృక్షాలను ప్రొక్లేనర్లతో పెకిలించి వాకలపూడి బైపాస్ అక్షరా స్కూల్ రోడ్ 4-వేలో నాటించిన ప్రతి వృక్షం ఎండిపోయి మోడుబారిపోయిందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ప్రజాధనం వృధా చేయడం మినహా ఎటువంటి ప్రయోజనం చేయలేదన్నారు. వెచ్చించిన 16 లక్షలతో 16,000 అశోక మొక్కలను ట్రీ గార్డెన్తో నాటించి ఉంటే ఈ పాటికి ఆ రోడ్డుతో పాటుగా అనేక రహదారులు నందనవనంగా వృద్ధి చెందామని ఆయన వెల్లడించారు. నగరపాలక సంస్థ వారు గత మే నెలలో కాకినాడ మున్సిపల్ కార్యాలయం ఆవరణలోనని 48 వృక్షాలని 16 లక్షల రూపాయలు వెచ్చించి క్రేన్లతో వాటిని పెకలించి ఇక్కడ ఆశ్రమ పబ్లిక్ స్కూలు రోడ్డుకి వెళ్ళేటువంటి రహదారిలో రోడ్డు పొడవున కూడా అటు ఇటు కూడా ఆ చెట్లు నాటించే కార్యక్రమం చేశారు. ఈ రోజున ఏ ఒక్క వృక్షము కూడా ఇక్కడ బ్రతికి ఉన్నటువంటి వాతావరణంలో లేదు. వీటి యొక్క సంరక్షణ చేయలేదు. ఈ భూమిలో ఈ యొక్క చెట్లు మళ్ళా తిరిగి బ్రతుకుతాయి అనేటువంటి పరీక్షలు కూడా నిర్వహించలేదు. 1-2 మొక్కలకి పరీక్షలు చేసి ఆ రకంగా అన్ని మొక్కలు ఇక్కడ నాటించడం బాగుండేది. ఇదంతా కూడా ఏంటంటే షో కోసం చేసినటువంటి ప్రక్రియగా తయారైంది. ఈ కార్పొరేషన్ నిధుల్ని తీవ్రంగా దుర్వినియోగించేసేటువంటి కార్యక్రమంగా తయారైంది. ఆ డబ్బులతోటి 200,000 మొక్కలు కాకినాడ నగరంలో నాటించగలిగేటువంటి అవకాశం ఉన్నా ఎక్కడ కూడా మొక్కలు నాటించేటువంటి అవకాశం చేయలేదు. పైగా ప్రయోగాలు కాకినాడ నగరపాలక సంస్థ నిధులతో చేసి దుర్వినియోగానికి పాల్పడినటువంటి పరిస్థితి. ఏ ఒక్క మొక్క కూడా బ్రతికినటువంటి దాఖలాలు లేవు. ఇటువంటి దారుణాలు కాకినాడ నగరంలో విపరీతంగా పెరుగుతున్నాయంటే దానికి కారణం మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ గారు మాత్రమే. ఎందుకంటే స్మార్ట్ సిటీ నిధులు 1,500 కోట్లు వచ్చిన తర్వాత 3 కమిషనర్లు 2 ఎమ్మెల్యేలు 2 ప్రభుత్వాలు మారాయి. ఈ నిధులన్నీ కూడా నగరానికి ఉపయోగించకుండా తీవ్రంగా దుర్వినియోగం జరిగాయి. ఈ కమిషనర్ గారి అయ్యంలో చాలా తీవ్రమైనటువంటి దుర్వినియోగం. రోడ్ల మీద రోడ్లు వేయడం, అవసరం లేకపోయినా సరే కూడా పార్కు ప్రహారీలు బదులు కొట్టి మళ్ళీ పార్కు ప్రహారీలు నిర్మించడం, మురుగు పారుతున్నా సరే కూడా ఆ కాలువల్ని తవ్వేసేసి మళ్ళీ తిరిగి మళ్ళీ డ్రైన్లు నిర్మాణం చేయడం, ఇగో ఇటువంటి ఆ మొక్కలన్నింటినీ కూడా విపరీతమైనటువంటి ప్రయోగాలు చేసి నాశనం చేయడం, ఈ రకంగా కాకినాడ కార్పొరేషన్కి సంబంధించిన నిధులన్నీ కూడా తీవ్ర దుర్వినియోగానికి కారణమైంది. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.